దక్షిణ తమిళనాడు నుంచి లక్షద్వీప్ వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, ఈ నెల 19న అండమాన్ పరిసరాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఈ నెల 31న నైరుతి రుతుపవనాలు కేరళకు తాకి జూన్ తొలివారంలో ఏపీలోకి ప్రవేశిస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారిని సునందతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. దక్షిణ తమిళనాడు నుంచి లక్షద్వీప్ వరకు ద్రోణి కొనసాగుతుంది. ద్రోణి ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండు చోట భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. తాజా వాతావరణ పరిస్థితులపై మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ అధికారిని సునంద ఉన్నారు. మేడం గారు, ఏపీలో ఎన్ని రోజులు వర్షాలు కురుస్తాయి, ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఈ యొక్క వర్షపాతం అనేది యెస్టర్డే నుంచి మొదలైంది. 16, 17, 18 కూడా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు కూడాను అసలు చాలా ప్రాంతాల్లో కొంచెం తేలికపాటి వర్షాలు నమోదవడం జరిగింది. ఈవెన్ వైజాగ్ ఈ పరిసర ప్రాంతం అంతా కూడాను వర్షపాతం వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు అలాగే 18th కూడాను ఈ యొక్క వర్షపాతం అనేది మరి కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికీ చూసుకున్నట్లయితే ఈ యొక్క ద్రోణి ప్రభావం అనేది, అంటే సౌత్ తమిళనాడు నుంచి కూడాను ఈ మీదుగా మనకి ఈ యొక్క ద్రోణి అనేది కొనసాగుతుంది. సో అందుచేత ఈ ప్రాంతం అంతా కూడాను క్లౌడీ వెదర్ అనేది ఉంది. మనకి స్పార్స్ క్లౌడింగ్ ఉంది, డెన్స్ క్లౌడింగ్ కూడా ఉంది. ఎక్కడైతే స్పార్స్ క్లౌడింగ్ ఉందో, అంటే తక్కువ క్లౌడ్ అని అనమాట. సో ఆ ప్రాంతంలో కొంచెం ఎండ వాతావరణం ఉంటుంది. మిగతా ప్రాంతంలో ఎక్కడైతే డెన్స్ క్లౌడ్ ఉందో, సో అక్కడంతా కూడా కొంచెం టెంపరేచర్ క్రమంగా ఉంటుంది. అలాగే తేలికపాటి వర్షాలు ఈ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. అలాగే రాయలసీమ దక్షిణ ఆంధ్రాలో, అలాగే రాయలసీమలో కూడాను చాలా ప్రాంతం అంతా కూడాను క్లౌడీగా ఉంది. సో ఈరోజు కూడాను కొంచెం టెంపరేచర్స్ ఎస్టర్డేతో పోలిస్తే కొంచెం పెరిగే అవకాశం ఉంది, బట్ అంత కాదు. ఏవైనా సాధారణమైనటువంటి ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతాయి. అలాగే రెయిన్ఫాల్ కూడాను సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. అలాగే ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే భారీ వర్షం ఉండడానికి అవకాశం ఉంది. రిమైనింగ్ ప్రాంతం అంతా కూడాను మేఘావృతమయ్యి ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది? ఉత్తరాంధ్రలో చాలా ప్రాంతం అంతా కూడా, అంటే క్లౌడ్ వచ్చి వెళ్తూ ఉంటుంది, ఎండ వాతావరణం ఉంటుంది. ఎక్కడైతే క్లౌడ్ ఫ్రీ ఉంటుందో అక్కడ కొంచెం ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది. సో అలా ఉండి కొంచెం ఉష్ణోగ్రతలు ఏమైనప్పటికీ సాధారణంగానే ఈ రోజు కూడా నమోదు అవడానికి అవకాశం ఉంటుంది. కాగల 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒకటి రెండు చోట భారీ వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు అనేవి ఏపీలోకి అతి త్వరలోనే ప్రవేశించే అవకాశం ఉందంటూ, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వర్షపాతం మరింత అధికంగా నమోదవుతుందని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నరేష్తో బంగర్ చిట్టి NTV విశాఖ నుంచి.